హాయ్ హలో, వెల్కమ్ టు అను ఇంటి వంటలు. ఇప్పుడు మనము ఆలూ రైస్ చేసుకోబోతున్నాము. ఆలూ రైస్ ఎలా చేసుకోవాలో మనము ఈ వీడియోలో చూసేద్దాము. ఆలూ 1/2 కేజీ తీసుకోవాలి. ఒక టమోటా తీసుకోవాలి. 2 ఎర్రగడ్డలు చిన్నటివి పొట్టు తీసి పెట్టుకొని తీసుకోవాలి. మనము ఆలూకి పై చెక్క అంతా తీసేసుకుందాము. ఇలా ఈ వీడియోలో చూస్తున్నట్టుగా పై చెక్క అంతా తీసేసుకోవాలి. మొత్తం అన్నీ ఇలాగే పై చెక్క అంతా తీసేసుకొని పెట్టుకుందాము. మనము ఇవి కట్ చేసుకొని చిన్న చిన్న క్యూబ్స్ లాగా కట్ చేసుకోవాలి. ఇలా చిన్న చిన్న క్యూబ్స్ అన్నీ కట్ చేసుకొని అన్నీ ఉంచుకోవాలి. మొత్తం అన్నీ ఇలా పెట్టేసుకున్నాం కదా, ఇవి నీళ్ళలోకి వేసుకోవాలి. నీళ్ళలోకి వేసుకొని పక్కన పెట్టేసుకుందాము. ఇప్పుడు మనము ఎర్రగడ్డ టమోటా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకుందాము. టమోటా ఈ మొదలో కొంచెము తీసేసుకొని పక్కనకేసుకొని చిన్న చిన్న ముక్కలుగా చేసుకుందాము. ఇలా చిన్న చిన్న ముక్కలుగా చేసుకోవాలి. ఇవి పక్కన పెట్టేసుకుందాము. దీంట్లోకి మసాలా రెడీ. అల్లం కొంచెము, కొబ్బరి, తెల్లవాయలు, కొత్తిమీర ఇవి చిన్న చిన్న ముక్కలుగా చేసుకుందాము. అల్లము, కొబ్బరి, ఇలా చిన్న చిన్న ముక్కలుగా చేసుకున్నాం కదా. ఇది మిక్సీలోకి వేసుకొని మిక్సీ పట్టుకుందాము. ఇలా మిక్సీ పట్టేసినాము కదా, అంతా ఒక ప్లేట్లోకి తీసి పెట్టేసుకుందాము. మసాలా ఏం అంత నైస్గా ఏం పట్టనవసరం లేదు. కొంచెం బరక బరకగా ఉన్నా కూడా సరిపోతుంది. స్టవ్ వెలిగించుకొని ఒక పాత్ర పెట్టేసుకొని ఆయిల్ వేసేసుకుందాము. 4 స్పూన్లు మీరు తగినంత వేసుకోండి. నేను రైస్కి తగ్గట్టు వేస్తున్నాను. ఇలా ఆయిల్ వేడవుతుంది కదా, కొన్ని ఆవాలు గింజలు వేసుకోవాలి. ఇవి చిటపటలు ఆడేటప్పుడు కొంచెం కరేపాకు వేసుకోవాలి. 1-2 రెమ్మలు కానీ 3 రెమ్మలు కానీ వేసుకోండి. ఇలా కరేపాకు వేగిపోయింది కదా, మనము చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి పెట్టుకున్నాం కదా ఆలు, ఇవి వేసేసుకొని కొంచెం ఫ్రై చేసేసుకుందాము. ఇప్పుడు దీంట్లోకి మనము ఎర్రగడ్డ కట్ చేసి పెట్టుకున్నాం కదా, ఎర్రగడ్డ వేసేసుకుందాము. ఇలా ఎర్రగడ్డ వేసుకున్న తర్వాత 1 నిమిషం పాటు వేయించుకోవాలి. వేయించుకున్న తర్వాత మూత పెట్టేసి 3-4 నిమిషాల పాటుకు బాగా మగ్గనిచ్చుకోవాలి. అలా మగ్గిన తర్వాత ఇలా మగ్గిపోయింది, ఇది 1¾% మగ్గిపోయింది. ఇలా 1¼% మగ్గిన తర్వాత 1 టమోటా కట్ చేసి పెట్టుకున్నాం కదా, 1 టమోటా వేసుకొని కొంచెం ఫ్రై చేసుకోవాలి. దీంట్లోకి మనము మసాలా రెడీ చేసి పెట్టుకున్నాం కదా, ఆ మసాలా వేసేసుకోవాలి. 1 స్పూన్ కారం పొడి వేసుకోవాలి. 1/2 టీ స్పూన్ పసుపు వేసుకోవాలి. 1/4 స్పూను ధనియాల పొడి. 1/4 టీ స్పూన్ మిరియాల పొడి. 1 స్పూను ఉప్పు.
వేసేసి అంతా కలుసుకోవాలి బాగా. ఒక 2-3 నిమిషాలు బాగా వేయించుకోవాలి. ఆ మసాలా మగ్గేంత వరకు మనం వేయించేసుకుందాము. ఇలా మసాలా అంతా మగ్గిపోయింది కదా, లాస్ట్లో కొంచెం కొత్తిమీర చిన్న చిన్న ముక్కలు చేసుకొని వేసుకొని కలుసుకోవాలి. మనము ఒక గ్లాసు పోసి కొన్ని బియ్యం వేసి అన్నం చేసి పెట్టేసినాను. ఒక గ్లాస్ రైస్ నేను దీంట్లోకి వేసేస్తున్నాను. ముందే రైస్ పక్కన చేసి పెట్టుకోవాలి. ఇది ఉంటలు లేకోకుండా పొడి పొడిగా బాగా కలుపుకోవాలి. ఆలూలు అంతా పట్టించి బాగా కలుపుకోవాలి. ఎక్కడే కానీ ఉంటలు లేకోకుండా కలపండి. ఇలా వీడియోలో చూపిస్తున్నట్టుగా బాగా కలుపుకోండి. ఆలు రైస్ రెడీ అయిపోయింది. కొంచెం లాస్ట్లో కొంచెం కొత్తిమీర వేసుకొని స్టవ్ ఆఫ్ చేసుకోవడమే. ఈ ఆలు రైస్ లంచ్ బాక్సులకు కానీ మనము పిల్లలు టకటక కావాలని టకటక చేసి పెట్టేయచ్చు. పిల్లలు చాలా ఇష్టపడతారు. ఈ వీడియో కింద నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి.